నగరకల్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మూడు వార్డులకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి తమతుర్తి ఎమ్మెల్యే గదరి కిషోర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఎలా వారి యొక్క వార్డులలో గెలుపు విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రత్యేకంగా మొదటిసారి నగరకల్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత వస్తున్నటువంటి ఎన్నిక 20 వార్డులో కూడా సానుకూల దృక్పథమైనటువంటి వాతావరణం కనపడతా ఉన్నది. ప్రత్యేకంగా కేసీఆర్ గారి నాయకత్వం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైపుణ్యం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలంటే అది కేసీఆర్తో టీఆర్ఎస్తోనే సాధ్యమైందనేటువంటి విశ్వాసం ప్రజలలో ప్రబలంగా కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో స్థానిక శాసనసభ్యులు చిరుమతి లింగయ్య గారు కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోవడానికి నగరకల్ పట్టణానికి ఏం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాదాపు 11 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదే క్రమంలో మళ్ళా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సహకారం, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సహకారంతో 20 వార్డులు కనుక టీఆర్ఎస్ పార్టీని గెలిపించి నాకు అప్పచెప్తే నా గౌరవాన్ని తీసుకుపోయి కేసీఆర్ గారి చేతిలో పెట్టి ఇంకొక 20 కోట్లైనా సరే తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటలు అనుకోండి. ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఏదైనా అభివృద్ధి అనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ప్రజలలో కనిపిస్తుంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి 9, 10, 11 వార్డులలో కూడా నేను ఈ గత 5 రోజులుగా చూసినటువంటి ప్రచార సరళిని చూస్తే ప్రజలందరూ కూడా సుముఖంగా ఉన్నారు. నిజమే కదా, ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి మన ఓటుని వృధా చేసుకోకుండా మనకు పనికొచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు మీద ఓటేసి మన అభివృద్ధిని మనమే కొనసాగించుకున్నటువంటి స్పష్టత ఈరోజు ప్రజలకు కనపడతా ఉన్నది. మీకు ఇచ్చినటువంటి 3 వార్డులు కూడా మరి భువనగిరి ఎంపీ నడుకుంటారు గారు ప్రత్యేక నిఘాబెట్టి ఈరోజు ప్రచారం కూడా చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి. సో ఎలా దిగుకుంటారు? ఎన్నికల సందర్భం కాబట్టి, ఎన్నికలు కాబట్టి ప్రజాస్వామ్యంలో కొట్లాడుకోవాల్సిందే. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రచారం చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ప్రచారం చేస్తారు. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని అపోహలకు పోయినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా ప్రజలకు స్పష్టత ఉన్నది. ఎవరిని గెలిపించాలనేటువంటి విషయంలో ప్రజలకు స్పష్టత ఉన్నది. గతంలో కూడా ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కింది స్థాయిలో మాత్రం వేరే వాళ్ళని గెలిపించుకోవడం వల్ల నష్టపోయినాం. ఆ నష్టం రేపు జరగొద్దు అంటే ఇప్పటికైనా ఒక అవగాహనతో మన అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడమే మంచిది అనేటువంటి అవగాహన కూడా ఇప్పుడు ప్రజలకు వచ్చింది. తద్వారా రోడ్ల వెడల్పు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, గుళ్ళ విషయంలో కానివ్వండి, ఇప్పటికే చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాల పట్ల స్థానిక శాసనసభ్యులు చిరుమతి లింగయ్య గారు ప్రజలకు అందరికీ చెప్పి ఉన్నారు. కాబట్టి రేపు 30వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో పూర్తి స్థాయిలో కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో నగరకల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి మేము వీత్రి న్యూస్ ద్వారా కూడా నేను ప్రజలని కోరుకుంటా ఉన్నాను. లేక బహిరంగ సభలో మంత్రివర్యులు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఓటడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందంటారు, ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకెక్కువ నిధులు ఏమైనా వెచ్చించే అవకాశం ఉంటుందా? ఇప్పటికే వచ్చినటువంటి నిధులు పూర్తి స్థాయిలో వెచ్చిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఉండేటువంటి వెసులుబాటు కంటే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చేటువంటి ఫండ్స్ ఎక్కువనే ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెడతారు. హైవే మీద ఉన్నటువంటి పట్టణం ఇప్పటికే చాలా అభివృద్ధి జరగాల్సి ఉండే, ఎందుకో కొద్దిగా వెనుకబాటు గురైనటువంటి వాస్తవం. ఆ లోటును పూడ్చే విధంగా చిరుమతి లింగయ్య గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారు కానివ్వండి, మేము కూడా పక్కన ఉండేటువంటి శాసనసభ్యులు, మా మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ పట్టణంలో నివాసం ఉంటారు. కాబట్టి మా సహాయ సహకారాలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. 100% రేపు దీని యొక్క రూపురేఖలు మారబోతాం అనేటువంటి మాట వాస్తవం. చివరిగా ప్రతిపక్షాలు పాటిస్తున్న వాటి అంటే ఇక్కడ మేము ప్రతిపక్షాలు వచ్చినట్టయితే ప్రశ్నించే గొంతుక ప్రశ్నించి మేము నిధులు తెస్తామని చెప్పుకుంటున్న సందర్భంలో దీనికి ఎలా చెప్తారు? ప్రశ్నించడం ద్వారా లాభం జరగదు. మేమేమంటామంటే ప్రశ్నించే గొంతుకను ఎన్నుకుంటే లాభం లేదు, పరిష్కరించే గొంతుకను ఎన్నుకోమంటున్నాం. పరిష్కరించేటువంటి గొంతుక ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కారు గుర్తు. అందుకనే మా నినాదం కూడా సారు కారు సర్కారు, కేసీఆర్ సార్ని చూసి ఓటేయండి, కారు గుర్తు మీద ఓటేయండి, సర్కారు సంక్షేమ పథకాలను చూసి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మొత్తం మీరు ఇలా చెప్తున్న సందర్భం మరి కేంద్రంలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు మరి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మా వాళ్ళు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్తారు. మీరేమో ఇక్కడ 17 మంది మేము గెలిచినట్టయితే మేము పార్లమెంట్ ప్రశ్నిస్తామని చెప్తారు. మరి స్థానికంగా వచ్చేసరికి అయితే ఈ రకంగా వాదిస్తున్నటువంటి మీకు చెప్తారు అంటే అక్కడ ప్రశ్నించే గొంతుక పార్లమెంట్లో ఎందుకు అంటారు అంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా, అది మన రైట్, మన హక్కు. కాబట్టి ఇవ్వాలి. మనకి ఇవ్వాల్సినటువంటి సెంట్రల్కి ఇచ్చేటువంటి ట్యాక్స్లో స్టేట్ డెవల్యూషన్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన సంక్షేమ కార్యక్రమాలు రాకుండా ఆపుతున్నారు. కాబట్టి దానికోసం ప్రశ్నించే గొంతుక అవసరం పార్లమెంట్లో. కానీ స్థానికానికి వచ్చేసరికి మాత్రం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఇచ్చేది మేమే కాబట్టి పూస్తాలు ఇస్తామనేటువంటి హామీ ఇస్తున్నాం. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటిది వాస్తవం. సర్పంచులకు కానీ మరి మున్సిపల్ కౌన్సిలర్ కానీ ట్యాక్సీలే వస్తాయి కదా, ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రూపాయి ఇవ్వలేదు, మొత్తం కేంద్ర నిధులు ఇస్తారు, వచ్చినటువంటి పింఛన్లు కూడా 1500 మావే ఉన్నాయని బీజేపీ పార్టీ వాళ్ళు మరి చెప్తున్న సందర్భంలో మీరు అంటే వాస్తవం బీజేపీని తెలియకపోతే మీకు తెలియకపోతే నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే వచ్చే 2000 రూపాయల పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం వాటా 200 రూపాయలు మాత్రమే. అది వాళ్ళని చెప్పమని చెప్తారు, ఇంకోని చెప్పమని చెప్తారు. నూటికి ఎంత వస్తుంటే మాట్లాడినట్టు తాటి మాట లెక్క, అది నూరా అన్నట్టు మాట అంటే వాళ్ళకంటే గొప్ప ఉన్యాసాలు మేము కూడా చెప్తాం. కానీ అవి వాస్తవాలు కావు. 200 రూపాయలు మాత్రమే సెంట్రల్ వాటా, 1800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మాట వాస్తవం. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన
మున్సిపాలిటీలకు ఇచ్చినా వాస్తవానికి మనకు కట్టే అటువంటి పన్నులలో మనకు రావాల్సిన వాటా కంటే కూడా ఇక తక్కువ ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు మనం కట్టిన వాటా ప్రకారంగా 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. 30,000 కోట్లు మనం కేంద్రానికి ఇచ్చినామంటే కేంద్ర ప్రభుత్వం మనల్ని పోషించలేదు, తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని పోషిస్తున్నది. అది అర్థం చేసుకోవాలి. సో లాస్ట్కి 30 తారీఖు నాడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లకు ఏం సంబంధం? 30వ తారీఖు నాడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల భాగస్వాములు కండి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మహాయుధం, ఆయుధాన్ని ఉపయోగించుకోండి. కానీ ఆయుధం ఎవరి మీద ఉపయోగించాలి, ఎవరిని మట్టి కరిపించాలి, ఎవరిని కౌసులు పంపాలని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. కారు గుర్తు మీద ఓటేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపించడం చెప్పేసి విజ్ఞప్తి ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేని మరి గదర్ కిషోర్ గారు చెప్పినట్టు విషయం, 3 వార్డులలో కూడా మరి ఖచ్చితంగా కూడా ప్రజలు ఆల్రెడీ న్యాయ నిర్ణేతలుగా ఉన్న సందర్భంగా వాళ్ళు ఖచ్చితంగా కారు గుర్తును చూసి ఓటేస్తారు. మరి 30 తారీఖు నాడు కూడా మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా కారు గుర్తులకు స్పష్టమైన మెజార్టీ ఇస్తారని తెలియజేస్తారు. చూస్తాను విధులు కెమెరా మహిస్తూ మిస్టర్ రెసిడెంట్.